అరములా కంటే నీ వాక్యమే నాకు మేలు, ధనము ధాన్యముల కంటే నీ వాక్యమే నాకు చాలు. అనుదినము అనుక్షణము నన్ను నడిపించే నీ వాక్యం బాధలలో వేదనలు నన్ను బలపరచే నీ వాక్యం. అనుదినము అనుక్షణము నన్ను నడిపించే నీ వాక్యం బాధలలో వేదనలు నన్ను వెండి బంగారముల కంటే నీ వాక్యమే నాకు మేలు, ధనము ధాన్యముల నాకు చాలు. వెండి బంగారముల కంటే నీ వాక్యమే నాకు మేలు, ధనము ధాన్యముల నీ వాక్యమే నాకు చాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో కొంతసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి. పరిశుద్ధ గ్రంథం నుండి రెండవ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతాను. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని చూడాలని మనవి చేస్తూ ఉన్నాను. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగంలో చక్కటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే అతడు అనగా ఎవరు అనంటే యూదారాజైన ఉజ్జియా. ఎవరు చెప్పండి? యూదారాజైన ఉజ్జియా. ఈ ఉజ్జియాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఈ ఉజ్జియాని గురించి మనం ధ్యానం చేసినప్పుడు, ఈ ఉజ్జియా ఎవరు అనంటే 26వ అధ్యాయం మొదటి వచనంలో ఉంది, ఇతడు యూదారాజైన అమధ్య కుమారుడు. ఈ ఉజ్జియా ఎవరటమ్మా? యూదారాజైన అమధ్య కుమారుడు. ప్రియులారా, ఈ అమధ్య చనిపోయిన తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన ఉజ్జియాను యూదాజనులు రాజుగా నియమించుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉజ్జియా రాజయ్యేసరికి ఇతని వయసు ఎంత అంటే 12 అని వాక్యం చెప్తుంది. ఉజ్జియా ఏమండి, ఏ వయసులో రాజయ్యాడు చెప్పండి? 16 సంవత్సరాల వయసులో. ఏ వయసు అమ్మా? 16 సంవత్సరాల వయసు. ప్రియులారా, ఈ 16 సంవత్సరాల వయసు ఎలాంటి వయసు అని అంటే, సాధారణంగా అది ఆడుకునే వయసు. ఏ వయసు? ఆడుకునే వయసు. ఏమండి, ఈ రోజుల్లో ఇది ఎలాంటి వయసు అని అంటే, ఏమండి, సెల్ ఫోన్ పట్టుకుని అమ్మ గేములు ఆడుకునే వయసు. అలాంటి వయసులో ఏమండి ఉజ్జియాను యూదాజనులు ఏం చేశారమ్మా? రాజుగా నియమించినట్లుగా మనం చూడగలం. దేవుని బిడ్డలారా, రాజులు అందరిలో కూడా బైబిల్ గ్రంథంలో యూదా రాజులు ఉన్నారు, ఇజ్రాయేలు రాజులు కూడా
ఉన్నారు. ఏమండి రాజుల చరిత్రలోనే చిన్న వయసులో రాజుగా అభిషేకింపబడిన వాడు ఎవరు అని అంటే ఉజ్జియా అని మనం చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కనుక ఈ యూదారాజు వర్ధిల్లడానికి కొన్ని కారణాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అలాగనే ఈ యూదారాజైన ఉజ్జియా చెడిపోవడానికి కూడా కొన్ని కారణాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉజ్జియా అంట యెహోవాను ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లాడు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ప్రియులారా, అయితే 16 వచనంలోకి వచ్చేసరికి ఇతనిని గురించి రాయబడిన మాట ఏంటి అని అంటే, అయితే అతడు స్థిరపడిన తరువాత మనస్సున గర్వించి చెడిపోయెను. అయితే అతడు స్థిరపడిన తరువాత, ఈ రోజుల్లో మనం చూసినట్లయితే లోకంలో కూడా ఏమండి ఏమీ లేనప్పుడు బాగానే ఉంటారండి. అమ్మ రక్షింపబడిన కొత్తలో విశ్వాసులు బాగానే ఉంటారు. రాను రాను అమ్మ తొండ ముదిరి ఏమైందంట, ఓసల వల్ల అయినట్టు ముదిరిపోతారు విశ్వాసులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ ఉజ్జియా కూడా ఏమండి మొదట్లో బాగానే ఉన్నాడు. మొదట్లో దేవుని విషయాల్లో ఏమండి నమ్మకంగా ఉండేవాడు. ప్రియులారా, అయితే అన్ని విధాలా స్థిరపడిన తరువాత, ఎప్పుడట ఇతడు అన్ని విధములా స్థిరపడిన తరువాత మనస్సున గర్వించి చెడిపోయాడు. మనస్సున గర్వించి పాడైపోయాడు. ఇతడు మనస్సున గర్వించి అమ్మ పతనమైపోయాడు అని దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా మనకి తెలియచేస్తూ ఉంది. కనుక ఈ సమయంలో మన అంశం ఏంటనంటే, యూదారాజైన ఉజ్జియా చెడిపోవుటకు కలిగిన 7 కారణాలు. ఎన్ని కారణాలు? 7 కారణాలు ఉన్నాయి ఇతడు పాడైపోవడానికి. యూదారాజైన ఉజ్జియా చెడిపోవడానికి 7 కారణాలు పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. ప్రియులారా, వాటిలో మొట్టమొదటిది గర్వం. మొట్టమొదటిది ఏటమ్మా? గర్వం. రెండవది మనం చూస్తే ఈ 16 వచనంలోనే చివరి లైన్లో రాయబడింది ఏమండి, అతడట యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ఈ యూదారాజైన ఉజ్జియా చెడిపోవడానికి రెండవ కారణం ఏంటి అని అంటే, ఏమండి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేశాడు. దేవునికి ఏం చేశాడట? ద్రోహం చేశాడు. రెండవ కారణం. మూడవ కారణం మనం చూస్తే 18 వచనంలో ఉంది, ఏమండి తనది కాని పనిని చేశాడు. ఏం చేశాడట? తనది కాని పని. ఏమండి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహారోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పో అని అతనితో చెప్పినా గాని అతడు ఏం చేయలేదట? యాజకుల మాట వినలేదు. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతడు రెండవదిగా యెహోవా మందిరములో ప్రవేశించి యెహోవాకు ద్రోహము చేశాడు. ఏమిటి, రాజుగారితో పాటు ఇంకా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది వెళ్ళారట మందిరంలోకి. ఎంతమంది అమ్మా? 80 మంది యాజకులు కూడా మందిరంలోనికి వెళ్ళారు. ప్రియులారా, వెళ్ళి యాజకుడు చేయవలసిన పని రాజుగారు చేస్తున్న సమయంలో ఏమండి అక్కడ ఉన్న 80 మంది ధైర్యవంతులైన యాజకులు కూడా రాజుగారితో చెప్పారు, రాజా ఆ పని నీవు చేయకూడదయ్యా, ఇదిగో యెహోవా మందిరములో ధూపము వేయటకై ప్రతిష్ఠింపబడిన అహారోను సంతతి వారే ధూపం వేయాలి తప్ప నీవు ధూపం వేయడానికి సరిపోవో, అది నీ పని కాదు అని యాజకులు అతనిని హెచ్చరించిన యాజకుల మాట అతడు వినలేనట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ యూదారాజైన ఉజ్జియా చెడిపోవడానికి ప్రియులారా 3వ కారణం ఏంటనంటే, తనది కాని పని చేశాడు. ఏ పని చేశాడమ్మా?
తనది కాని పనిని చేసాడు. కనుక ఎవరు చేసే పని ఆళ్ళ చేయాలట. ఎవరు చేసే పని ఆళ్ళ చేయాలి. పాస్టర్ గారు చేసే పని పాస్టర్ గారే చేయాలి. విశ్వాసి చేసే పని విశ్వాసే చేయాలి. డాక్టర్ గారు చేసే పని డాక్టర్ గారే చేయాలి. అమ్మ రోగి ఏమంటారు ఇంగ్లీష్లో? రోగిని ఏమంటారు? పేషెంట్. పేషెంట్ చేయవలసిన పని పేషెంటే చేయాలి. డాక్టర్ గారు రోగిని అమ్మ ఆ పేషెంట్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మీరు వచ్చి బెడ్ మీద పడుకోండి నేను మిమ్మల్ని టెస్ట్ చేస్తాను అని రోగి అన్నాడు అనుకో, ఏమవుతుంది? డాక్టర్ గారు ప్రాణం పోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే డాక్టర్ గారు చేసే పని డాక్టర్ గారు చేయాలి, రోగి చేసే పని రోగి చేయాలి. అలాగే పాస్టర్ గారు చేసే పని పాస్టర్ గారు చేయాలి, విశ్వాసి చేసే పని విశ్వాసి చేయాలి. రాజుగారు చేసే పని రాజుగారు చేయాలి, యాజకులు చేసే పని యాజకులు చేయాలి. రాజుగారు చేసే పని రాజు చేయాలి, మంత్రి చేసే పని మంత్రి చేయాలి, సైనికులు చేసే పని సైనికులు కూడా చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటాను బహుశా రాజుగారి దగ్గర ఉన్న సైనికులు కూడా ఏమండి ఈ రాజుగారికి తప్పుడు సలహా ఇచ్చుంటారు. బహుశా రాజుగారు మా జీతం పెంచుతాడులే, రాజుగారు అందరికంటే మమ్మల్ని కొంచెం ఉన్నతమైన స్థితిలో పెడతాడులే, రాజుగారు మమ్మల్ని బాగా చూస్తాడులే అందరికంటే అనుకుని రాజుగారి దగ్గర పక్కన ఉండే సైనికులు కూడా రాజుగారికి తప్పుడు సలహా ఇచ్చి ఉంటారు. బహుశా రాజా నువ్వు రాజుగారు కదా, ఆ యాజకుడే ధూపం వేయాలేంటి, నువ్వు కూడా ధూపం వేసేయచ్చు. పాస్టర్ గారి వాక్యం చెప్పాలా, నువ్వు కూడా వాక్యం చెప్పేవచ్చు. అదే గుడ పక్కన ఇంకో గుడి కూడా పెట్టేయచ్చు అని సలహా ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది, తప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం చూస్తే పుట్టగొడుగుల్లా లెగిసిపోతున్నాయండి మందిరాలు. ఎలాగమ్మా? పుట్టగొడుగుల్లాగా లెగిసిపోతున్నాయి. గుడి పక్కనే గుడి, దుకాణం పక్కనే దుకాణం. నేను ఒకసారి ఒక మందిరం ఏమండి ప్రతిష్టలో ఒక మందిర ఓపెనింగ్లో ఒక ప్రసంగం విన్నాను. ఏమండి ఒక పాస్టమ్మ గారు ప్రసంగం చేశారు. అమ్మ ఆవిడ అంటది కదా, తుమ్మిడి బ్రదర్స్ బట్టల షాప్ పక్కనే చందనా బ్రదర్స్ బట్టల షాప్ ఉంటుంది, చందనా బ్రదర్స్ బట్టల షాప్ పక్కనే ఇంకేముండదంట ఏమండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవీ సన్స్ ఉంటుంది, కిల్లి కొట్టు పక్కన కిల్లి కొట్టు ఉంటుంది, కిరణా కొట్టు పక్కన కిరణా కొట్టు ఉంటుంది. కనుక మందిరం పక్కన మందిరం ఉండ ఏమండి ఉండడం తప్పు కాదు అన్నట్టుగా చెప్పింది ఆమె. అంటే దైవ సేవను ఆమె ఎలా పోల్చిందంటే వ్యాపారంతో పోల్చింది. ఎలాగమ్మా? నేను అంటాను దైవ సేవ వ్యాపారం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు వ్యాపారం చేయగలనుకుంటే ఏదో అమ్ముకో, చింతపండు అమ్ముకో, లేకపోతే ఇంకోటి అమ్ముకో, ఇంకోటి అమ్ముకో ఏమండి ఉప్పు చేపలు అమ్ముకో, లేకపోతే పచ్చేపలు అమ్ముకో, లేకపోతే ఇంకోటి అమ్ముకో. కానీ దైవ సేవను నీవు వ్యాపారంగా ఎంత మాత్రం చెయ్యకూడదు. అలాగ చేస్తే అది నీకు శాపమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పాస్టర్ గారికి బోల్ డబ్బులు వచ్చేస్తున్నాయి కనుక నేను సంఘం పెట్టేస్తాను అనుకోకూడదు. ఒక ఆయన అలాగే అనుకున్నాడు, నా పిల్లలందరూ కువైట్ వెళ్ళిపోయారు కనుక వాళ్ళ దశింభాగాలు ఇంకో పాస్టర్ గారికి ఇవ్వడం ఎందుకు, వాళ్ళు నాకే దశింభాగం ఇవ్వాలంటే నేనే పాస్టర్ని అయిపోవాలనుకున్నాడు ఆయన, ఒక ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత తన జీవితంలో చాలా నష్టపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. ఏమండి ఆయనే పాస్టర్ గారు అయిపోయాడు. ఏమండి వాళ్ళ పిల్లలు కువైట్ నుంచి పంపుతున్న దశింభాగాలన్నీ ఆయనే తీసుకుంటున్నాడు. ఏమండి చివరికి తన జీవితంలో చాలా నష్టపోయి ఇప్పుడు రిత్తుడిగా అయిపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. కనుక దేవుని సేవను దైవ సేవను మనం వ్యాపారంగా చేసేవారిగా ఎంత మాత్రము ఉండకూడదు. ఏమిటి దైవ సేవ వ్యాపారం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి, ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. కనుక ఈ రాజు అనుకున్నాడు, నేను రాజుగారిని కదా యాజకుడే ధూపం వేయాలేటి, నేను కూడా ధూపం వేసేస్తాను అని ఏమండి
ఎనభై మంది యాజకులు చెప్పినా వాళ్ళ మాట వినకుండా వారిని ఎదిరించి వెళ్ళి ఏం చేశాడమ్మా? ధూపం వేశాడు ప్రియులారా, దేవుని మందిరంలో ధూపం వేశాడు, తనది కాని పనిని చేశాడు అని వాక్యం చెబుతుంది. అందుకే పెద్దలు అన్నారు, ఏమంటే కుక్క చేసే పని కుక్క చేయాలట, గాడిది చేసే పని గాడిది చేయాలట. ఏమంటే దాని పని ఇది, దీని పని అది చేస్తే దెబ్బలు తింటదరా బాబు అన్నారు పెద్దలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఎవరి పని వాళ్ళు చేసేవారిగా ఉండాలి. కనుక ఈ యూదారాజైన ఉజ్జియా చెడిపోవడానికి ఏమండి మూడవ కారణాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తే, తనది కాని పని చేశాడు. ఏ పని చేశాడమ్మా? తనది కాని పని చేశాడు. నాలుగవదిగా మనం చూస్తే, దోపార్తిని చేత పట్టుకున్నాడు. నాలుగవదిగా ఏం చేశాడు చూడండి, పంతొమ్మిదవ వచనాన్ని మనం చూస్తే, ఉజ్జియా ధూపము వేటకై దోపార్తిని చేత పట్టుకుని ఏమండి నాలుగవదిగా ఏం చేశాడట? దోపార్తిని పట్టుకున్నాడు. ఐదవదిగా రౌద్రుడయ్యాడు. ఏమయ్యాడమ్మా? యాజకుల మీద రౌద్రుడయ్యాడు. ఏమండి రౌద్రుడయ్యాడు ఐదవదిగా. ఆరవదిగా మనం చూస్తే ఏమండి యాజకులు చూచుచుండగానే అతని నొసట కుష్టి రోగం పుట్టాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి, హల్లెలూయా. నాలుగవదిగా రౌద్రుడయ్యాడు, ఏమండి దోపాత్తిని చేత పట్టుకున్నాడు. ఐదవదిగా రౌద్రుడయ్యాడు. ఆరవదిగా ఏం చేశాడమ్మా? కోపపడ్డాడు. ఐదవదిగా ఏం చేశాడు? కోపపడ్డాడు. అది వదిలేశారు మీరు. రౌద్రుడయ్యాడు ఏమండి ఐదవదిగా. ఆరవదిగా కోపపడ్డాడు. ఏం పడ్డాడు? కోపమే పాపము అని వాక్యం చెబుతుంది. కోపం ఏంటమ్మా? పాపం. కనుక కోపం అనే పాపంలో పడిపోయాడు. ఏమండి ఏడవదిగా మనం చూస్తే అక్కడ రాయబడింది, యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క అతడు ఉండగా ధూపము వేయడానికి సిద్ధపడ్డాడు. ఇతడు చెడిపోవడానికి ఏడవ కారణం ఏంటనంటే, ఏమిటి ధూపము వేయడానికి సిద్ధపడ్డాడు. యాజకులు చేసే పని ఏమిటి ఉజ్జియా రాజు చేయడానికి సిద్ధపడ్డాడు. వెంటనే ఏం జరిగిందో తెలుసా? అక్కడ చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం, అతని నొసట కుష్టి రోగము పుట్టెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎప్పుడైతే ఈ రాజుగారు యాజకులు చేయవలసిన పని అతడు ఏమిటి చేయడానికి సిద్ధపడ్డాడో ప్రియులారా, వెంటనే దేవుని యొక్క ఏమిటి ఉగ్రత అతని మీదకే దిగి వచ్చింది. దేవుడు అతనిని కుష్టి రోగము చేత మొత్తాడట. దేని చేత మొత్తాడమ్మా? కుష్టి రోగము చేత మొత్తినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏమండి ఇలాగున యూదారాజైన ఉజ్జియా ఏమండి కుష్టి రోగము చేత మొత్తపడడానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, తనది కాని పని చేయడానికి అతడు సిద్ధపడ్డాడు. అందుచేత కుష్టి రోగం చేత ఏమండి మొత్తపడ్డాడు. కనుక మన జీవితంలో ఎన్నడూ ఏమండి మనది కాని పనిని మనం ఏం చేయకూడదు, చేయడానికి సిద్ధపడేవారిగా ఎంత మాత్రం ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక అలాగూ చేసినట్లయితే ఏమండి పూర్వకాలంలో వెంటనే దేవుని ఉగ్రత అలాంటి వారి మీదకే దిగి వస్తూ ఉండేది ప్రియులారా. అయితే ఈ దినాల్లో ఏమండి ఇది క్రొత్త నిబంధన కాలం, కృపకాలం. కనుక ఈ దినాల్లో దేవుడు అందరికీ సేవ చేసే ఏమండి ధన్యత లేకపోతే ఆ యొక్క అధికారాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నువ్వు సేవ చేసే ముందు నీకు ఒక అభిషేకం అంటూ ఉండాలి. రెండవది ఏమండి చర్చి పక్కనే చర్చి పెట్టడం కాదు, కానీ సేవ ఉన్న చోటే చేయడం కాదు, కానీ క్రైస్తవుల దగ్గరే సేవ చేయడం కాదు, కానీ ఏమండి సేవ లేని ప్రాంతాలు చాలా ఉన్నాయి.
అలాంటి ప్రాంతాలకు వెళ్ళి సేవ చేస్తే అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక యోధారాజైన ఉజ్జియా చెడిపోవడానికి ఇలాగున ఏడు కారణాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. వీటిలో ముఖ్యమైనది, ప్రాముఖ్యమైన పాపం ఏంటనంటే గర్వం. ఏడి చెప్పండి, గర్వం. ఇతడు చెడిపోవడానికి ప్రాముఖ్యమైంది గర్వంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ గర్వం అనే పాపం చాలామందికి ఇది పాపంగా కనబడదండి. ఏమండి, మనము గ్రహించలేని పాపం ఇది. ఇది ఎలాంటి పాపం అంట, మనము గ్రహింపలేని పాపం. ఈ గర్వం అనేది ప్రతి వ్యక్తిలో ఉంటుంది, లేక అహంకారం అనేది ప్రతి వ్యక్తిలో కూడా ఉంటుంది. కనుక ఎన్నడూ కూడా మనం గర్వించేవారిగా మన జీవితాల్లో ఎంత మాత్రం ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక గర్వం అనే పాపం ఎప్పుడైతే ఏమండి మన హృదయంలోనికి ప్రవేశిస్తుందో ప్రియులారా, అప్పుడు మనం చెడిపోతాం అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తోంది. గర్వమును గురించి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి, వాటిని మనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 16:18 భక్తుడు చక్కటి మాట చెప్తున్నాడు. అవునమ్మా, దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. కనుక ఇక్కడ భక్తుడు అంటాడు చక్కటి మాట, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అంటాడు. ఏమండి, నాశనానికి ముందు ఏం నడుస్తుందట, గర్వం నడుస్తుంది. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. కనుక ఒకవేళ నీ జీవితంలో గర్వం ప్రవేశించిందేమో, ఆ గర్వం నీ నాశనానికే. కనుక గర్వం అనేది మన జీవితంలో ఎన్నడూ ఉండకూడదు. గర్వానికి ఎన్నడూ మన హృదయములో మనం చోటిచ్చేవారిగా ఉండకూడదు. అలాగే 16:5 ఏమండి, గర్వ హృదయులందరూ యెహోవాకు అసహ్యులు అంటున్నాడు. గర్వ హృదయులందరూ దేవునికి ఎలాంటి వారట, అసహ్యులు. ఈ గర్వ హృదయాన్ని ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వారిని దేవుడు ఎన్నడూ ఇష్టపడడు అని వాక్యం చెబుతుంది. మనం దేవునికి ఇష్టులుగా ఉండాలి అని అంటే మనం ఏం లేకుండా ఉండాలి, గర్వము లేకుండా ఉండాలి. అంత మాత్రమే కాదు, 11:2 కూడా గర్వమును గురించి చక్కటి మాట భక్తుడు చెప్తున్నాడు. అవునమ్మా, అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది. ఇక్కడ భక్తుడు అన్నాడు అహంకారము వెంబడి అవమానము వచ్చును. అహంకారం అన్నా గర్వం అన్నా రెండో ఒకటే. కనుక ఈ అహంకారము వెంబడి ఏమొస్తుందట, అవమానం వస్తుంది. ఎప్పుడైతే గర్వం అనే దానికి నీ హృదయంలో చోటిస్తావో అప్పుడు నీవు అవమానమును పొందుకుంటావు అని వాక్యం చెప్తుంది. అలాగే 18:12 ఒక మాట ఉంది, సామెతలు 18:12. అవునమ్మా, ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. ఇక్కడ భక్తుడు అంటాడు ఆపత్తు రాకముందు నరుని హృదయము అతిశయపడుతుంది లేక గర్విస్తుంది, అయితే ఘనతకు ముందు వినయముండును. ఘనతకు ముందు ఏముంటుందట, వినయం ఉంటుంది. అలాగే యిర్మీయా గ్రంథంలో 49:16 ఒక మాట ఉంది, చూడండి గర్వమును గురించి. 49:16 యిర్మీయా. అవునమ్మా, నీవు బేకరుడువు, కొండలలో నివసించు, కొండ సందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరుచుకునివాడా, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను, నీవు పక్షిరాజువలే, నీ గూటిని ఉన్నత స్థలములలో కట్టుకునెనను, అక్కడ నుండి నిన్ను
క్రింద పడద్రోసెదను ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తిని గురించి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నీవు బేకరుడువు, కొండ సందులలో నివసించువాడా, పర్వత శిఖరమును స్వాధీనపరుచుకునివాడా, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను. నీ హృదయ గర్వం ఏం చేసింది? నిన్ను మోసపుచ్చింది. నీవు ఒకవేళ పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలములలో కట్టుకున్నా, అక్కడ నుండి కూడా నేను నిన్ను ఏం చేస్తాను? క్రింద పడవేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే వారి హృదయములో గర్వానికి చోటిస్తారో, ఎవరైతే వారి జీవితములో ప్రియులారా గర్వ హృదయులుగా ఉంటారో, అలాంటి వారు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ, ఎంత ఉన్నతమైన ఏమండి స్థానములో వారు ఉన్నప్పటికీ, వారిని దేవుడు నేలను కూల్చుతాడట. ఎక్కడ కూలుస్తాడు? నేలను కూలుస్తాడు అని వాక్యం చెబుతుంది. ఇదే మాట ఓబద్య గ్రంథం ఏమండి మొదటి అధ్యాయం 3-4 వచనాల్లో కూడా ఏమండి ఇదే వాక్య భాగాన్ని మనం చూడగలం. ఓబద్య 1:3-4 వచనాలు, 3-4 వచనాలు, ఒక అధ్యాయం ఉంటుందమ్మా. అత్యున్నతమైన అవును కొండ సంతులలో నివసించువాడా, నన్ను కిందకి పడద్రోయువాడు ఎవడు అని అనుకునేవాడా, నీ హృదయ గర్వము చేత నీవు మోసపోతీవి, పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను, అచ్చటి నుండి నేను నిన్ను కింద పడవేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. ఈ వాక్య అర్థాలు ఏంటంటే, గర్వ హృదయులట ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ వారిని దేవుడు ఏం చేస్తాడు? నేలను కూలుస్తాడు, కింద పడవేస్తాడు అని వాక్యం చెబుతుంది. కనుక ఈ గర్వం అనే పాపానికి మన జీవితంలో ఎన్నడూ మనం చోటిచ్చేవారిగా ఉండకూడదు ప్రియులారా. ఈ గర్వం పాపంలాగా మనకి కనబడదు, కానీ ఇది కూడా పాపమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక రాజైన ఉజ్జియా చెడిపోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే గర్వం. ఏటమ్మా? గర్వం. అలాగనే ఏమండి దూతలలో ప్రధాన దూత కూడా ఉంది. ఆ దూత పేరు ఏమండి లూసిఫర్. ఏం పేరమ్మా? లూసిఫర్. దీనికి మరొక పేరు ఉంది, తేజో నక్షత్రం. ఈ దూతకున్న మరొక పేరు ఏంటమ్మా? తేజో నక్షత్రం. ఈ తేజో నక్షత్రం అనబడిన లూసిఫర్ కూడా ఇలాంటి పరలోకము నుండి కిందకి త్రోయబడ్డానికి, పరలోకము నుండి కిందకి నెట్టవేయబడ్డానికి కారణం ఏంటనంటే గర్వం. ఈ తేజో నక్షత్రం అనబడిన లూసిఫర్ కూడా అనుకున్నాడట, నేను నా సింహాసనమును మహోన్నతుని సింహాసనముతో సమానంగా చేసుకుంటాను అన్నాడట, అనుకున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం 14:14 వచనంలో ఆ మాట రాయబడి ఉంది. యెషయా 14:14 లూసిఫర్ యొక్క గర్వమును గురించి మనం చూస్తూ ఉన్నాం. అవునమ్మా. మేఘ మండలము మీదకి ఎక్కుదును, మహోన్నతునితో సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ తేజో నక్షత్రము అనబడిన లూసిఫర్ అట అనుకుంది, ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద నేను కూర్చుంటాను, మేఘ మండలం మీదకి నేను ఎక్కుదును, మహోన్నతునితో నన్ను నేను ఏం చేసుకుంటాను? సమానునిగా చేసుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అని మనస్సులో అనుకుందంట. ఎక్కడ అనుకుందమ్మా? మనసులో అనుకుంది, గర్వించింది.
ఈ దూతకు దేవుడు చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుడు తనకిచ్చిన ఏమండి ఆ ప్రాధాన్యతను బట్టి లేక ఏమండి ప్రత్యేకతను బట్టి ఈ దూత ఏం చేసిందంటే మనసులో గర్వించింది. ప్రియులారా, మహోన్నతుడైన దేవునితోనే తనను తాను సమానంగా చేసుకోవాలని ఎప్పుడైతే మనసులో ఆలోచన కలిగి ఏమండి అది ఆలోచన కలిగి ఉందో ఎప్పుడైతే ఆలోచించిందో వెంటనే దేవుడు ఏం చేశాడు అంటే లూసిఫర్ అనబడిన దేవదూతని పాతాళములోనికి పడద్రోశాడు, పాతాళములోనికి గెంటి వేశాడని వాక్యం చెబుతుంది. 15వ వచనంలో అదే రాయబడింది, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. పాతాళములు ఎక్కడికి త్రోయబడిందంటమ్మా ఈ లూసిఫర్ అనే దూత? ఒక మూలకు త్రోయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఈ లూసిఫర్ కూడా దేవుడు తనకిచ్చిన ఆధిక్యతను చూచుకుని దేవుని మీదే గర్వించింది. ఎవరి మీద గర్వించింది? దేవుని మీదే గర్వించింది. అందుచేత పరలోకము నుండి కిందకి త్రోయబడింది. ప్రియులరా, అదే ఇప్పుడు ఈ భూమి మీద ఏమండి దేవతలుగా చలామణి అవుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కనుక ఈ గర్వం అనే పాపం చాలా భయంకరమైన పాపం. ఇది పాపముగా కనబడదు కానీ ఇది చాలా భయంకరమైన పాపం అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కనుక ఈ గర్వం అనే పాపమునకు మన జీవితాల్లో లేక మన హృదయంలో మనం ఎన్నడూ ఏమివ్వకూడదు, చోటిచ్చే వారిగా ఎంత మాత్రం ఉండకూడదని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. ఎందుకంటే నాశనమునకు ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అని వాక్యం చెబుతుంది. అలాగే యోధారాజైన ఉజ్జియా కూడా చెడిపోవడానికి, పతనమైపోవడానికి, పాడైపోవడానికి 7 కారణాలు ఉన్నాయి. ఆ 7 కారణములలో ఈ గర్వం అనేది ప్రాముఖ్యమైన కారణంగా మనకి కనబడుతూ ఉంది. కనుక యోధారాజైన ఉజ్జియా వలె ఎన్నడూ కూడా మన జీవితాల్లో ఏమిటి గర్వమునకు చోటిచ్చేవారిగా కాక దేవునికి మనం లోబడేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమిటి దైవజనుని మాట వినాలి, దేవుని మాట కూడా వినాలి. విశ్వాసులు దైవజనుని మాట వినాలి, ఇంకెవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. అలాగే పిల్లలైన వారు కూడా తల్లిదండ్రులను ఎదిరించేవారిగా ఉండకూడదు. పిల్లలైన వారు తల్లిదండ్రుల మాటకు లోబడేవారిగా కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనం మెండుగా పొందుకుంటాం అని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను. అందుకే పేతురు భక్తుడు తన పత్రికలో ఆయన అంటూ ఉన్నాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండు. దేవుడట తగిన సమయమందు మనలను హెచ్చించినట్లు. మనం హెచ్చింపబడ్డానికి ఒక సమయం అనేది ఉంది. అంతవరకు మనం ఏం చేయాలట? దేవుని బలిష్టమైన చేతి క్రింద ఎలా ఉండాలమ్మా? దీన మనస్కులుగా ఉండాలి. దేవుని మాటకు లోబడి జీవించేవారిగా మనం ఉండాలి. ఏమండి దేవునికి లోబడేవారిగా మనం ఉండాలి. అలాగున్నప్పుడు తప్పనిసరిగా ఒకనొక సమయాన్ని దేవుడే మనలను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా హల్లెలూయా. కనుక ఎన్నడూ దేవుని మీద ఏమిటి దైవ సేవకుల మీద తిరగబడేవారిగా మనం ఉండకూడదు. అలాగుంటే ఏమిటి మనం ఇక ఉజ్జియావలే దేవుని శాపానికి మనం గురవుతాం. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమిటి ఇక ఉజ్జియా ఏమిటి ఒకసారి యాజకుల మాట వినకుండా తనను తాను హెచ్చించుకుని తన హృదయంలో ఏమండి గర్వం కలిగిన వాడై యాజకుల మాట వినకుండా దేవుని మందిరములో ప్రవేశించిన కారణాన్ని బట్టట ఈ ఉజ్జియా తన జీవిత కాలములో ఇక ఎన్నడూ దేవుని మందిరమునకు వెళ్లకుండా దేవుడు చేశాడట. ఎలా చేశాడమ్మా?
తన జీవిత కాలంలో ఎన్నడూ దేవుని సన్నిధికి వెళ్ళకుండా చేసాడు. చూడండి ఆ మాట చూద్దాం. మొదటి రెండవ దినవృత్తాంతాల గ్రంథం, రెండవ దినవృత్తాంతాల గ్రంథం 26:21. యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకింపబడెను గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను. చాలండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇతడు యాజకుల మాట వినకుండా దేవుని మందిరములో ప్రవేశించి తనది కాని పని చేసిన కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు అనంటే, తన జీవిత కాలములో అతడు ఎన్నడూ దేవుని మందిరములో ప్రవేశించకుండా చేసేసాడు. ఇక్కడ రాయబడిన మాట అదే, రాజైన ఉజ్జియా తన మరణము వరకు కుష్టిరోగి అయి ఉండెను. కుష్టిరోగి అయి యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకింపబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన జీవితకాలం అంతా కూడా దేవుని మందిరంలోనికి వెళ్లకుండా అతడు ఏం చేశాడమ్మా, ప్రత్యేకింపబడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందే యాజకులు మాట వినుంటే రాజైన ఉజ్జియాకు ఈ పరిస్థితి పట్టేది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత దేవుడు మనతో మాట్లాడినప్పుడే, దేవుని మాటకు మనం లోబడినట్లయితే దేవుని దీవెన మనం పొందుతాం. దేవుని మాటకు మనం లోబడకుండా ఉన్నట్లయితే దేవుని శాపానికి మనం గురవుతాం అని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలు కనుక, దేవుని బిడ్డలమైన మనం మన జీవితాల్లో ఎన్నడూ కూడా యావడి దేవుని మీద గర్వించేవారిగా కాక దేవునికి లోబడి ఉండి దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వారిగా మనం ఉందాం. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బలవంతుని చేతి క్రింద దీన మనసుతో తలవంచుము హెచ్చించును నిన్ను ఘనతతో. గొప్పవాడు కాలేవు సొంత బుద్ధితో, పక్కవాణ్ణి పడగొట్టే దుష్ట బుద్ధితో. బలవంతుని చేతి క్రింద దీన మనసుతో తలవంచుము హెచ్చించును నిన్ను ఘనతతో. పెద్దవాడు కాలేవు సొంత తెలివితో, పక్కవాణ్ణి పడగొట్టే దుష్ట బుద్ధితో. మేలు పొంది మరచిపోకు గొప్ప నేరము, తిరుగుబాటు వల్ల వచ్చే శిక్ష ఘోరము. మేలు పొంది మరచిపోకు గొప్ప నేరము, తిరుగుబాటు వల్ల వచ్చే శిక్ష కోరకు. బలవంతుని చేతి క్రింద దీన మనసుతో తలవంచుము హెచ్చించును నిన్ను ఘనతతో. గొప్పవాడు కాలేవు పక్కవాణ్ణి పడగొట్టే దుష్ట బుద్ధితో. మేలు పొంది మరచిపోకు గొప్ప నేరము, తిరుగుబాటు వల్ల వచ్చే శిక్ష కోరకు. మేలు పొంది మరచిపోకు గొప్ప నేరము, తిరుగుబాటు వల్ల వచ్చే శిక్ష కోరకు. బలవంతుని చేతి క్రింద తలవంచుము హెచ్చించును నిన్ను ఘనతతో. పెద్దవాడు కాలేవు సొంత తెలివితో, పక్కవాణ్ణి పడగొట్టే దుష్ట బుద్ధితో.
పెంచి గొప్ప చేసిన ప్రియమైన పిల్లలు తనను విడచిపోయిన తండ్రికెంత వేదన పెంచి గొప్ప చేసిన ప్రియమైన పిల్లలు తనను విడచిపోయిన తండ్రికెంత వేదన చెరుపు చేయు వారికి శ్రమ రాకపోవునా చెరుపు చేయు వారికి శ్రమ రాకపోవునా విశ్వాసఘాతుకం కీడు తేకమానునా విశ్వాసఘాతుకం కీడు తేకమానునా మేలు పొంది మరచిపోకు గొప్ప నేరము తిరుగుబాటు వల్ల వచ్చే శిక్ష ఘోరము మేలు పొంది మరచిపోకు తిరుగుబాటు వల్ల వచ్చే శిక్ష కోరకు బలవంతుని చేతి క్రింద దీన మనసుతో తలవంచుము హెచ్చించును నిన్ను ఘనతతో పెద్దవాడు కాలేవు సొంత తెలివితో పక్కవాణ్ణి పడగొట్టే దేవుడు నియమించిన మోషే అహరోనుకు ఎదురుగా లేచిన విరోధముగ కూడిన దేవుడు నియమించిన అహరోనుకు ఎదురుగా లేచిన విరోధముగ కూడిన దుష్టజనుల మీదికి అగ్నిరాకాగెన దుష్టజనుల మీదికి అగ్నిరాకాగెన భూమి చీలి వారిని మృంగకుండ మానెనా భూమి చీలి వారిని మృంగకుండ మానెనా మేలు పొంది మరచిపోకు గొప్ప నేరము తిరుగుబాటు వల్ల వచ్చే శిక్ష కోరకు మేలు పొంది మరచిపోకు తిరుగుబాటు వల్ల వచ్చే శిక్ష కోరకు బలవంతుని చేతి క్రింద దీన మనసుతో తలవంచుము హెచ్చించును నిన్ను ఘనతతో పెద్దవాడు కాలేవు సొంత తెలివితో పక్కవాణ్ణి పడగొట్టే దుష్టబుద్ధితో మేలు పొంది మరచిపోకు గొప్ప నేరము తిరుగుబాటు వల్ల వచ్చే శిక్ష కోరకు మేలు పొంది మరచిపోకు గొప్ప నేరము తిరుగుబాటు వల్ల వచ్చే శిక్ష కోరకు బలవంతుని చేతి క్రింద తలవంచుము హెచ్చించును నిన్ను ఘనతతో పెద్దవాడు కాలేవు సొంత తెలివితో పక్కవాణ్ణి పడగొట్టే దుష్టబుద్ధితో హల్లెలూయా 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 ప్రార్థన చేద్దామండి. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో మోకరించి ఇంతవరకు దేవుడు తన వాక్యములో నుండి మనతో మాట్లాడిన విధానమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. దేవుని బిడ్డలారా, యోధారాజైన ఉజ్జియా తన హృదయములో ఎప్పుడైతే గర్వమునకు చోటిచ్చాడో అతడు చెడిపోయాడు, పడిపోయాడు, పతనమైపోయాడు. కనుక మన జీవితాల్లో ఎన్నడూ గర్వమునకు మనం చోటిచ్చేవారిగా ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది.
కనుక ఎన్నడు మన జీవితాల్లో మనం దేవుని మీద గర్వించే వారిగా కాక బలవంతుడైన దేవుని చేతి క్రింద దేన మనసులుగా ఉండి దేవుని దీవెనలు పొందుకునే వారిగా మనం ఉందాం. యెషయానికి స్తోత్రాలు. ఇంతవరకు నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు నాయన, అందును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నాయనానికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంతవరకు దేవుడు తన వాక్యములో నుండి మనందరితో మాట్లాడిన విధానమును బట్టి అందరూ ఒకసారి రెండు చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నాయన నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఇంతవరకు జరిగిన యొక్క శుక్రవారపు ప్రార్థనా కూడికలో మీరు మా మధ్య నుండి నాయన నీ ఆత్మ ద్వారా నడిపించారు, అందును బట్టి నీకు స్తోత్రం. ఇంతవరకు నీ వాక్యములో నుండి నాయన మీరు మాతో మాట్లాడారు, అందును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన తండ్రి. ఇదిగో యూదా రాజైన ఉజ్జియా అతడు స్థిరపడిన తరువాత అతడు తన మనస్సును గర్వించి చెడిపోయాడు, పడిపోయాడు, పతనమైపోయాడని నీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మా పరమ తండ్రి, నీ బిడలమైన మేము మా జీవితాల్లో నాయన మా హృదయములో ఎన్నడూ గర్వం అనబడిన పాపమునకు చోటిచ్చేవారిగా కాక నీ ఎదుట మేము దేన మనస్కులుగా నాయన నీకు లోబడి జీవించేవారిగా ఉండడానికి సహాయము చేయండి. మా పరమ తండ్రి నీకు స్తోత్రం. ఇంతవరకు చెప్పబడిన వాక్యమును నాయన నీ బిడల హృదయములో భద్రపరచమని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఇదిగో ఇక మధ్యాహ్న సమయమున నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడను ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు ఏ విధమైన అవసరతలతో, ఎవరు ఏ విధమైన సమస్యలతో ప్రభువా నీ సన్నిధికి వచ్చారో నీకు తెలుసు గనుక నీ బిడలను దర్శించండి. నీ బిడలకు కలిగిన సమస్యలన్నిటి నుండి నీ బిడలను విడిపించండి. బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి నాయన. రుణ బాధల చేత బాధపడుతున్న బిడలను వారికి కలిగిన ప్రతి విధమైన రుణముల నుండి వారిని విడిపించమని ప్రార్థన చేయుచున్నాను. మా పరమ తండ్రికి స్తోత్రం. అలాగనే ప్రభువా ఎందరైతే కరోనా వైరస్ చేత బాధపడుతూ ఉన్నారో ఈ గడియలోని ఆ బిడలను దర్శించి నీ గాయపడిన హస్తము చేత నీ బిడలను ముట్టి స్వస్థపరచండి. మా పరమ తండ్రికి స్తోత్రం. కరోనా వైరస్ నుండి, ప్రతి విధమైన వైరస్ల నుండి మా దేశమును మా గ్రామమును నాయనాని గాయపడిన హస్తము చేత ముట్టి స్వస్థపరచండి నాయన తండ్రికి స్తోత్రం. అలాగనే అందరైతే లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు, నీ బిడలందరినీ దీవించండి. నీ బిడలు కలిగి ఉన్న ప్రతి విధమైన సమస్యల నుండి నీ బిడలను విడిపించండి మా తండ్రి. ఇదిగో మీరు మాకు అప్పగించిన పరిచర్యను కూడా నానాటికి మీరు అభివృద్ధి పరచండి, ఆశీర్వదించమని నా తండ్రి నీకు స్తోత్రం. ఇదిగో ఈ సమయమున ఈ ప్రార్థనా కూడికను ముగించుకుని మేము వెళ్ళి చూడగా నీ దీవెనల చేత నీ బిడలమైన మమ్ములను మెండుగా నింపి పంపించమని మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియాక దేవుని కృపా సమాధానములు దేవుని బిడలారా ప్రభురాకడ పర్యంతము సదాకాలం మనకందరికీ సర్వలోక పరిశుద్ధులకును. అలాగే ఎందరైతే లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారందరికీ, అలాగే ఎందరైతే ఈ మైక్ స్వరము ద్వారా నేను ఎందరైతే ఈ మాటలు విన్నారో వారికిని, అలాగనే ఆయన బిడలమైన మనకందరికీ ఆయన కృపా సమాధానములు నిరంతరము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.
దేవుడు మిమ్మును మీ కుటుంబములను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. వందనాలు అంటారు.